ఇందాక అన్నారు మీరు కాజు పులావ్ అని చెప్పేసి కాజు పులావ్ అని సో కాజు పులావ్ అన్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం తెలుసుకున్నాము బట్ దానికి ఇంగ్రీడియంట్స్ చెప్పేదానికంటే కూడా మనకు ప్రాసెస్ చూస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట బట్ కాకపోతే ఇక్కడ కుండలో కూడా చేసేటట్టుగా నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి బాండి పెట్టేశారు దీని మీద ఇప్పుడు చేస్తారంటే ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు ఏంటి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం కాజు పులావ్ ప్రిపేర్ చేస్తున్నాము ఓకే సో కాజు పులావ్ రైట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాం అన్నమాట దాన్ని చేసి పెట్టేశారు గ్రేవీ రెడీ చేసి పెట్టాను ఓకే ఏది గ్రేవీ గ్రేవీ వచ్చేది దీనిలో ఈ గ్రేవీ ఆల్రెడీ రెడీ చేసాం ఓకే ఆనియన్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర బస్ అదే మరి ఈ గ్రేవీ ఎలా వచ్చింది ఇంత సారీ టమాటో జ్యూస్ కూడా ఉంది టమాటో గ్రేవీ వేసారు టమాటో గ్రేవీ వేసి ఇప్పుడు ఇవన్నీ వేస్తారు అన్నమాట క్యాప్సికమ్ ఆనియన్ రెడీ చేసి ఉన్నాను మనం ఆల్టర్నేట్ ఎందుకంటే అందరు కస్టమర్లు వచ్చినప్పుడు ఫాస్ట్ గీయాలన్నట్టు ఈ ఐటమ్ ఓకే అడిగంగా ఏంటంటే మనం పొలవ్ కూడా రెడీ చేసుకుంటాం పొలవ్ కూడా రెడీ చేసి పెట్టుకొని కస్టమర్ కాజు పొలవ్ మటన్ పొలవ్ ఏది అడిగితే అది మనం ఇలా ఈ గ్రేవీ వేసి ఆ మటన్ వేసి చికెన్ వేసి ఏదంటే అది ఇది వెజ్ గ్రేవీ అంటారు దీన్ని ఈ వెజ్ గ్రేవీ తోటి ఆల్టర్నేట్ అన్ని కర్రీలు రెడీ చేస్తారు ఇది అన్నిటికీ మెయిన్ హెడ్ అన్నమాట మనం దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ నెయ్యి ఇందులో నెయ్యి యాడ్ చేస్తున్నాం దీంట్లో నెయ్యి ఓకే కొంచెం ఎందుకంటే మన పొలవులనే కనుక ఓ పులావ్లో అంటే నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది సో పులావ్ రైస్ ఎలా చేశారు అది చేస్తూ చెప్తా చేస్తూ చేస్తూ చెప్తాను ఓకే చాలా బాగుంటుంది మేడం వావ్ అసలు అది యాక్చువల్గా టొమాటో ఫ్లేవర్ కానీ ఆ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి ఆ టేస్ట్ అసలు మరి కాజులు ఎప్పుడు యాడ్ చేస్తారు కాజు కొంచెం అంటే ఇది కొంచెం వేగని వేగి ఓకే అదే ఇది ఫ్రై చేసిన తర్వాత కాజు యాడ్ చేస్తారు ఓకే ఆల్రెడీ మనం పొలం కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అన్నట్టు రెడీ పులావ్ అంటే మనం మామూలుగా గరం మసాలాలో ఆనియన్ వేసేసి రైస్ వేసేయడం అంతే కదా ఓకే అంటే ఈ ప్లా ఇది దీనిది కథ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలంటే కర్రీ కూడా ఆర్డర్ సపరేట్ ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది అయితే మరి కస్టమర్కి కావాలంటే ఇప్పుడు వేరే రెండు ఐటమ్లు ఆర్డర్ చేయాలి ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు మటన్ కానీ చికెన్ కర్రీతో ఆల్రెడీ రైస్ మన కాంబినేషన్ ఉంటుంది కనుక అది ఒక్కదాంతో నచ్చిపోతుంది ఓకే వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ దాంట్లో మంచిగా రెండు ఐటమ్ తిన్నట్టు ఉంటుంది అట్లా ఇది కాంబినేషన్ ఇది అన్నమాట ఇప్పుడు అది ఆల్రెడీ కుక్ చేసింది కదా మళ్ళీ ఎంతసేపు ఫ్రై చేయాలి దీన్ని కొంచెం మనం చేయాలి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికినట్టు చేయాలి అప్పుడు మనం కాజు వేస్తే కాజు కూడా ఉడికినట్టు ఉండాలి తిన్నగానే ఇప్పుడు కాజు కరకరలాడద్దు మెత్తగా ఉండాలి ఓకే ఓకే సో వాటర్ వాటర్ ఎంత వాటర్ యాడ్ చేయాలి జస్ట్ కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అయ్యేలాగా కొంచెం వాటర్ హాఫ్ గ్లాస్ లాగా ఓకే చిన్న వేసి దీంట్లో మనం కాజు వేసుకోవాలి ఓకే తగినంత దీనికి అంటే మనకు ఒక పోర్షన్కి ఎంత వేస్తాం ఎంత వేస్తాం ఎస్ సూపర్ సో కాజు యాడ్ చేసేసుకుందాం అందులో కాజు పులో కాజు తిన్నట్టు ఉంటుంది కర్రీ ఉంటుంది కాజుతో ఉంటుంది కాజు తిన్నట్టు ఉంటుంది కర్రీ ఉంటుంది రైస్ ఉంటుంది దాంట్లో మంచి పులావ్ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అసలు ఎన్ని ఫీలింగ్స్ ఓకే దెబ్బకి కదా ఇక్కడే అనిపిస్తుంది వాట్ ఏ టేస్ట్ వాట్ ఏన్ ఐడియా అని సో యా ఇప్పుడు కాజు వేసాం కాబట్టి కాజు కొంచెం మనకి ఇంకొంచెం 2 మినిట్స్ అలాగా స్టే చేయాలి కదా కొంచెం ఉడికినట్టు కావాలి ఓకే సూపర్ సో చాలా చాలా స్మెల్ అయితే మటుకు భలే వస్తుంది సూపర్ సూపర్గా మనం దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందామా కరెక్ట్ కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుందాం సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా దీంట్లో సపరేట్గా రైస్ యాడ్ చేసుకునేందుకు కారం అలాంటివి యాడ్ చేయాలి సూపర్ సూపర్ అయితే మనం ఏపీ దాంట్లోనే ఉంటుంది మేడం మనం ఎట్లయితే స్లో ఇది చేస్తున్నామో యాక్చువల్గా మీరు అది నేను తినలేదు కానీ నాకు అసలు అలా వేపుతుంటేనే మొత్తం ఘాటు ఘాటుగా వచ్చేస్తుంది మంచి స్మెల్ సో అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే రైస్లో స్పెషలిస్ట్ వావ్
సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది కదా, రెడీ అయిపోయింది మేడం. ఇది ఇప్పుడు మనం పులో రైస్ వేసి కలపాలి. మనం రైస్ వేసి కలుపుడు కాదు, మనం ఖాళీ ఇది అల్దర్లు పెట్టిస్తాం అన్నట్టు. ఓకే, రైస్ ఇందులో మిక్స్ చేయరు? మేము చేయం. ఓహో, అలాగే రైస్ మీద పెట్టిస్తాం అన్నది. ఓకే, అర్థమైంది నాకు. ఇప్పుడు కర్రీ టైప్ లో కర్రీ కర్రీ తిన్నట్టుగా. ఓకే ఓకే, సో పెట్టి చేసేసేయండి. దీన్ని వేసి ఇది పులో మేడం మనం అదర కొట్టారు. అసలు చూడడానికి మటుకు అసలు వావ్ భలే ఉంది. మీరు తినండి మేడం, నిజంగా తప్పకుండా గ్యారంటీ. అని మీరు అంటున్నారు యాక్చువల్గా చేసి, నేను కూడా అందాము మనసులో అనుకుంటున్నాను. అది వచ్చి మీకు కూడా బాగా కలిస్తున్నట్టుంది కదా, ఈరోజు స్మెల్ చూసి మీరు పడిపోయారు. బట్ పర్వాలేదు, నేనే టేస్ట్ చేయాలి కాబట్టి టేస్ట్ చేస్తాను. కాజు పులావ్. సో కాజు పులావ్ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేద్దాం. అంటే టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందంట, చాలా బాగుంటుందంట. సో అంటే ఈ కాంబినేషన్ అనేది సీరియస్గా నేను ఎప్పుడూ టేస్ట్ చూడలేదు కాబట్టి స్పూన్ తీసుకుందాం ఫస్ట్ అయితే కనుక. సో టేస్ట్ చేద్దాం. ఎంత బాగుందో అసలు ఆ కర్రీ, వావ్ ఎంత బాగుందో తెలుసా. నేను చూడడానికి అనుకున్న స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ, బట్ కొంచెం స్పైసీగా ఉంది. బట్ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, భలే టేస్టీగా ఉంది. కానీ ఎలా ప్రిపేర్ చేశారో ఏంటో ఓ మాటలో చెప్పేశారు కానీ, ఈ కర్రీ కూడా మనం ఇంకొక ఎపిసోడ్ చేయాలి ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. సో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. కాజు పులావ్, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో పరమేష్ గారు కాజు పులావ్ అదరగొట్టేశారు, చాలా చాలా బాగా చేశారు. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈరోజు వాట్ ఏ టేస్ట్లో టీగ్రిల్స్ స్పెషల్ రెసిపీస్, కుండా మటన్ పులావ్, అలాగే కుండా కాజు పులావ్. ఆహాహాహా, వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. సీ యూ, టేక్ కేర్.